Damn it. ఏంటిటా కుండబద్దలు కొడతాట. నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకు స్వాగతం. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే అంశం ఐఏఎస్ శ్రీలక్ష్మికి కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడం వెనుక ఏం జరిగింది. మన రాష్ట్రంలో సీనియర్ ఐఏఎస్ అధికారిగా పనిచేస్తున్నటువంటి శ్రీలక్ష్మికి ఓబుళాపురం మైనింగ్ కేసులో జగన్మోహన్ రెడ్డి గారి క్విడ్ ప్రోకో సంబంధించినటువంటి అంశంలో ఆమెపై క్యాప్టివ్ మైనింగ్ అనే పదాన్ని ఉద్దేశపూర్వకంగా తొలగించింది అని చెప్పి ఆవిడపై కేసు సిబిఐ పెట్టింది. ఈ విషయంలో ఆవిడకి జైలుకు కూడా వెళ్ళింది, సంవత్సరం పాటు జైల్లో ఉంది. ఆమె భర్త ఒక ఐపీఎస్ అధికారి కావడంతో ఆయన ఉపయోగించిన టెక్నిక్ల వల్ల ఆమె ఏడుస్తూ బోరున అసలు సిబిఐ వాళ్ళ విచారణలో ఏ ముక్క మాట్లాడకపోవడం, అది ఒక కావాలని నడిపారు అని చెప్పని అప్పట్లో చెప్పుకున్నారు. ఏదైతే ఒక సంవత్సరం పాటుగా ఆవిడ జైల్లో ఉన్నారు, జైలు నుంచి విడుదలై మళ్ళీ సర్వీసులో చేరారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకి అలర్ట్ అయ్యారు. ఆవిడ తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి రావడానికి కేంద్రం వెళ్ళి ఢిల్లీలో కూర్చుని జగన్మోహన్ రెడ్డి గారి వెంట ప్రధానమంత్రి దగ్గరికి, హోంమంత్రుల దగ్గరికి వెళ్తుంటే ఓ దశలో వాళ్ళు కూడా ఈవిడని చూసి చిరాకు పడ్డారు అన్నటువంటి వార్తలు కూడా వచ్చాయి. మొత్తానికి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సాధించి ఆవిడని ఆంధ్రప్రదేశ్లో సీనియర్ ఐఏఎస్ అధికారిగా మళ్ళీ ఛార్జీలు తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఆవిడపై ఉన్న కేసులు కొట్టివేయకపోతే ఆవిడ చీఫ్ సెక్రటరీ అయ్యే అవకాశాలు లేవు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆవిడ చీఫ్ సెక్రటరీ కావడం అవసరం ఎన్నికల సమయానికి. అందుకోసం తెలంగాణ హైకోర్టులో ఆవిడపై ఉన్నటువంటి ఓబుళాపురం మైనింగ్ కేసు అభియోగం, ఆ అభియోగంలో ఉన్న ఆరోపణ, ఆ ఆరోపణకి ఆధారాలు లేవు అని చెప్పి కేసు కొట్టేయాలి కోర్టు. కోర్టు ఎలా కొట్టేస్తుంది? మనం ఏం చేసినా కొట్టేయదు. మన మీద ఎవరైతే కేసు పెట్టారో, ఎవరైతే ఆరోపణ చేశారో, వాళ్ళు తగు సమయంలో మనం వేసిన అఫిడవిట్ తిరిగి ఆన్సర్ ఇవ్వకపోవడం, పట్టించుకోకపోవడం, లేకపోతే సరైన ఆధారాలు లేనటువంటి ఆన్సర్ ఇవ్వడం ఇత్యాది పనుల మూలంగా కోర్టు సహజంగానే కేసు కొట్టేస్తారు. కొన్నిసార్లు ఎక్స్పార్టీ కూడా అవుద్ది మామూలు చిన్న చిన్న కేసుల్లో అయితే. ఇంతకీ ఇప్పుడు తెలంగాణ హైకోర్టు ఆమె క్యాప్టివ్ మైనింగ్ అనే పదాన్ని ఉద్దేశపూర్వకంగా తొలగించలేదు, అలా తొలగించిన దండానికి ఆధారాలు లేవు అని చెప్పి కొట్టేసింది. మరి సిబిఐ ఆధారాలు సమర్పించాలి కదా, ఆధారాలు లేకుండానే సిబిఐ ఆ మాట వాడిందా కేసులో క్యాప్టివ్ మైనింగ్ని ఉద్దేశపూర్వకంగా తొలగించిందని? కాదు. మంత్రి గారి నోట్లో క్యాప్టివ్ మైనింగ్ ఉంది, కానీ జీవో ఇచ్చేటప్పుడు శ్రీలక్ష్మి కావాలని క్యాప్టివ్ మైనింగ్ తొలగించింది అనేది సిబిఐ ఆరోపణ. మరి ఆరోపణకు సాక్ష్యాధారాలు ప్రాథమికంగా ఉంటేనే కదా వాళ్ళు కేసు పెట్టారు. మరి అటువంటి సాక్ష్యాధారాలు ఈ రోజున మరి సిబిఐ సబ్మిట్ చేయాలి కదా తెలంగాణ హైకోర్టులో. సిబిఐ సబ్మిట్ చేయకపోవడం వల్లనే కేసు కొట్టేసి ఉంటారు అనేది మనకు వినపడుతున్నటువంటి పుకారు. అంటే సిబిఐ పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి లొంగిపోయింది. అంటే సిబిఐ అంటే ఏమిటి? మొత్తం అధికారుల సమూహం. ఆ అధికారులు సక్రమంగా వ్యవహరించితేనే సిబిఐ పెట్టిన కేసులు నిలబడతాయి. మరి వివి లక్ష్మీనారాయణ అప్పట్లో జాయింట్ డైరెక్టర్గా ఉండి సిబిఐకి చాలా కష్టపడి మరి మంత్రిత్వ శాఖలోని ఫైళ్ళు, మరి సెక్రటరీల శాఖలోని ఫైళ్ళు అన్నీ తీసుకొని విపరీతంగా దాన్ని మరి స్టడీ చేసిన తర్వాత చాలా పర్ఫెక్ట్గా ఆయన ఆరోపణలు చేసి వాళ్ళు ఛార్జ్షీట్ పెట్టారు. సంవత్సరం పాటు జరిగింది ఛార్జ్షీట్ పెట్టడానికి. మరి క్యాప్టివ్ మైనింగ్ అన్న పదాన్ని ఉద్దేశపూర్వకంగా తొలగించింది అని సిబిఐ ఆరోపణ చేస్తుంది చేసింది అంటే అందుకు ఆధారాలు దొరికితేనే కదా చేసింది. మరి క్యాప్టివ్ మైనింగ్ అనేది సహజంగా మైనింగ్ ఎవరికైనా లీజ్ ఇచ్చేటప్పుడు క్యాప్టివ్ మైనింగ్ అని చెప్పి వాడతారంటే ఏది ఏదో ఒక మన దేశంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్కి అది ఐరన్ వెళ్ళాలి. కానీ ఆ క్యాప్టివ్ మైనింగ్ పదం తొలగించడం వలన గాలి జనార్దన్ రెడ్డి ఓబుళాపురం మైనింగ్, అక్కడ పెద్ద నాణ్యమైన ఇనుము ఉండదు, ఐరన్ ఓర్ ఉండదు.
కానీ ఆ వంక పెట్టుకొని కర్ణాటకలో మంత్రిగా ఉండి తన పలుకుబడితో కర్ణాటక సరిహద్దుల్ని చెరిపేసి గోపులాపురం మైనింగ్ పక్కనే ఉన్నటువంటి కర్ణాటకలో నాణ్యమైన ఐరన్ ఓర్ ఉండటం మూలన ఆ మొత్తాన్ని దోచుకొని మంగళూరు పోర్టు ద్వారాను కృష్ణపట్నం పోర్టు ద్వారాను చైనాకి విపరీతంగా అమ్మేసుకొని ఇప్పుడు బళ్ళారిలో గదుల నిండా పేర్చి డబ్బులు ఉన్నాడు. ఇంకా పాత నోట్లు కూడా ఉన్నాయి, నోట్లు రద్దయిన వ్యవహారం తర్వాత. మరి ఆ పరిస్థితికి కారణమైనది ఏంటంటే క్యాప్టివ్ మైనింగ్ అనే ఒక పదం తొలగించటం. ఆ పదం తొలగించడానికి కారణం ఎవరు అంటే IAS శ్రీలక్ష్మి. అంటే ఇక్కడ మనం ఏమనుకోవాలంటే సిబిఐ అధికారులు డబ్బు కమ్ముడుపోయారు. డబ్బు కమ్ముడుపోవడం మూలానే శ్రీలక్ష్మి గారి కేసులో బలహీనంగా వాదించారు, లేకపోతే బలహీనంగా వ్యవహరించారు. దాంతో ఇప్పుడు శ్రీలక్ష్మి గారికి చీఫ్ సెక్రటరీ అయ్యే అవకాశం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు వారు దిగిపోయేలోపు చీఫ్ సెక్రటరీగా ఆమెని పెట్టుకొని వెళ్తారు. ఎలక్షన్ల ఎన్నికల సమయంలో ఆవిడ చారిని బాగా ఉపయోగపడుతుందని. మరి ఎంతో విపరీతమైనటువంటి ప్రయత్నం చేసి ఆవిడ్ని తెలంగాణ నుంచి ఆంధ్రకు తీసుకురావడం, తిరిగి సర్వీసులో చేర్చుకోవడం వెనుక జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సహాయం కృషి చాలా ఉందని చెప్పి మరి ఢిల్లీలో మరి గుసగుసలు. మరి ఇలాంటి ఒక IAS అధికారిని రేపు చీఫ్ సెక్రటరీ అయితే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఆవిడ చాలా అహంకారపూరితంగా వ్యవహరించిందని వెనుకిడి. అసలు రాజశేఖర రెడ్డి గారి సంతకానికి ఆవిడేదో ఒక భాష్యం కూడా చెప్పిందని చెప్పుకుంటారు. అప్పుడు 4017 అంటే అది కొంచెం రాజశేఖర రెడ్డి గారి పొట్టి సంతకం అలా ఉంటుంది చూడటానికి అని ఏదైనా ఫైలు ఎవరైనా తన కింద అధికారి కానీ ఎవరైనా కానీ ఏదైనా సంతకం పెట్టడానికో తాను చెప్పినట్టు నోటు తయారు చేయడానికో వెనకాడితే ఇది ఎవరిదో తెలుసా 4017 అని బెదిరించేదట. మరి ఇటువంటి ఒక అధికారిని రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ అయితే ఇప్పటికే ఇక్కడ పోలీసు వ్యవస్థ భ్రష్టుపట్టిపోయింది. డీజీపీ సైతం నిస్సహాయుడిగా ఉండిపోయే ఒక వ్యక్తిని తీసుకొచ్చి పెట్టారు. మరి పోలీసులు పూర్తిగా ప్రైవేట్ సైన్యంలాగా ప్రవర్తించే పరిస్థితి వచ్చింది. రేపు ఎన్నికల్లో ఈ పోలీసులు ఎలా వ్యవహరిస్తారో మనకు అర్థమవుతానే ఉంది. మన రాష్ట్రంలో ఏర్పడిన దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నేను ఈ రాష్ట్రంలో పోలీసులను నమ్మను, అసలు సిబిఐని కూడా నమ్మను, ఎన్ఐఏలు కావాలి, తెలంగాణ పోలీసులు కావాలి అని అడిగి అధికారంలోకి వచ్చాక మళ్ళీ ఈ పోలీసులనే వాడుతున్నారు. రేపు పొద్దున దౌర్భాగ్యం ఏంటంటే కేంద్ర బలగాలు కావాలని అడగాల్సినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మరి చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మి కూడా శ్రీలక్ష్మి అయితే రేపు పొద్దున ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలో ప్రతిపక్షాలన్నీ ఆలోచించుకోవాలి. ఇదే ఈరోజు కొండబద్దలు.